టీఎస్పీఎస్సీ పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగాలు రాక చాలా మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని హైకోర్టు మండిపడింది. రాజ్యాంగబద్ధ వ్యవస్థ అయి ఉండి పరీక్షల నిర్వహణలో పదే పదే టీఎస్పీఎస్సీ విఫలమవుతోందని అన్నారు. మొదటిసారి పేపర్ లీకేజ్తో పరీక్ష రద్దు చేశారని, రెండోసారి నిర్వహించే సమయంలోనూ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం వహించిందని మండిపడింది. గ్రూప్ వన్ రీపరీక్షలో బయోమెట్రిక్ పెట్టకపోవడానికి కారణాలేంటని చెప్పాలని కోరింది. మధ్యాహ్నం 2:30 లోపు టీఎస్పీఎస్సీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలని అడ్వకేట్ జనరల్కు హైకోర్టు ఆదేశించింది. టీఎస్పీఎస్సీ పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగాలు రాక చాలా మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని హైకోర్టు మండపడింది. పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి తీరుపై టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్నటువంటి తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్యాంగబద్ధ వ్యవస్థ అయి ఉండి పరీక్షల నిర్వహణలో పదే పదే టీఎస్పీఎస్సీ విఫలమవుతోందని అంది. మొదటిసారి పేపర్ లీకేజ్తో పరీక్ష రద్దు చేశారని, రెండోసారి కూడా అదే నిర్లక్ష్యం ఏ విధంగా వహించారని, ఆ సమయంలోనూ నిబంధనలు పాటించకుండా ఏ విధంగా నిర్లక్ష్యం వహించిందని మండిపడింది. గ్రూప్ వన్ రీపరీక్షలో బయోమెట్రిక్ పెట్టకపోవడానికి కారణాలేంటని చెప్పాలని కోరింది. మధ్యాహ్నం 2:30 లోపు టీఎస్పీఎస్సీ నుంచి వివరణ తీసుకోవాలని అడ్వకేట్ జనరల్కు హైకోర్టు ఆదేశించింది.